గాల్ బ్లాడర్లో సమస్య మొదలైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట భాగంలో లివర్ క్రింద గాల్ బ్లాడర్ ఉంటుంది. లివర్ తయారు చేసిన బైల్ జ్యూస్ను నిల్వ ఉంచుతుంది గాల్ బ్లాడర్. ఆహారంలో ఉన్న ఫ్యాట్స్ను జీర్ణం చేయడానికి బైల్ జ్యూస్ ఉపయోగపడుతుంది. కేవలం బైల్ను నిల్వ ఉంచడానికి ఉపయోగపడే ఈ గాల్ బ్లాడర్ కొన్ని కారణాల వల్ల పూర్తిగా తొలగించాల్సి వచ్చినా సరే శరీరంలో ఎటువంటి మార్పులు కానీ జీర్ణక్రియ జరగడంలో ఎలాంటి ఇబ్బందులు కానీ కలిగినట్లు ఇంతవరకు బయటపడలేదు. కాకపోతే తొలగించిన మొదట్లో నీళ్ల విరోచనాలు, ఫ్యాట్ మెటబాలిజంలో కొన్ని ఇబ్బందులు ఉండటం సహజం. గాల్ బ్లాడర్ సమస్యలు వచ్చినప్పుడు పొట్టకు కుడివైపు పైభాగంలో, ఛాతీ ఎముకు కింది భాగంలో అకస్మాత్తుగా నొప్పి కలుగుతుంది. వెన్ను భాగంలో రెండు భుజాల మధ్య, రెండు షోల్డర్ ప్లేట్స్ మధ్య లేదా కుడి భుజంలో నొప్పి కలుగుతుంది. గాల్ బ్లాడర్కు వచ్చే సమస్యలో గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ ప్రధానమైనవి. గాల్ బ్లాడర్లో నిల్వ ఉన్న బైల్ ఒక్కోసారి గట్టిగా రాళ్లలా తయారవుతుంది. ఇలా గాల్ స్టోన్స్ ఏర్పడటం వల్ల కొన్నిసార్లు నొప్పి, వికారంగా ఉండటం, ఇన్ఫ్లమేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాల్ బ్లాడర్కు వచ్చే ఇన్ఫెక్షన్ను కోలిసిస్టైటిస్ అని పిలుస్తారు. గాల్ బ్లాడర్లో తయారైన స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది, తీవ్రమైన నొప్పి, జ్వరం కలుగుతుంది. తరచుగా లక్షణాలు కనిపిస్తే సర్జరీ చేయాల్సి వస్తుంది. గాల్ బ్లాడర్కు క్యాన్సర్ వచ్చినా లక్షణాలు పెద్దగా బయటికి కనపడవు. గాల్ స్టోన్స్లో మాదిరిగానే నొప్పి, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్. గాల్ స్టోన్స్ వల్ల ప్యాంక్రియాస్ వెళ్లే నాళాలు అడ్డుపడటం కారణంగా ప్యాంక్రియాస్కు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. గాల్ బ్లాడర్ సమస్యలను గుర్తించడానికి అబ్డామినల్ అల్ట్రాసౌండ్, కోల్ సింటిగ్రఫీ, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, అబ్డామినల్ ఎక్స్రే మొదలైన పరీక్షలు చేయాల్సి రావచ్చు. అల్ట్రాసౌండ్ ఆధారంగా గాల్ స్టోన్స్ ఏర్పడినా, అలాగే గాల్ బ్లాడర్ వాల్ ఎలా ఉంది అనేది క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ తరచుగా బాధిస్తున్నట్లయితే సర్జరీ చేసి గాల్ బ్లాడర్ను తీయాల్సి రావచ్చు. దీనినే కోలిసిస్టెక్టమీ అని పిలుస్తారు. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు సోకకుండా ఉండాలంటే యాంటీబయాటిక్స్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్కు సర్జరీ చేసిన తర్వాత క్యాన్సర్ లక్షణాలు ఇతర భాగాలకు సోకకుండా కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వాల్సి రావచ్చు. గాల్ స్టోన్స్తో బాధపడుతున్న వారు కొందరిలో సర్జరీ చేయడానికి అర్హులు కానప్పుడు వారు ఉర్సోడియాక్సికోలిక్ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. ఈ మందుల వల్ల చిన్న సైజులో ఉన్న గాల్ స్టోన్ కొంతవరకు కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేనోడియోల్ మందు కూడా ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ విధానంలో పొట్ట ద్వారా షాక్ వేవ్స్ను పంపి గాల్ స్టోన్స్ను పగలగొడతారు. కాంటాక్ట్ సాల్వెంట్ డిజల్యూషన్. ఇంజెక్షన్ సాయంతో కెమికల్స్ను గాల్ బ్లాడర్లోకి పంపి గాల్ స్టోన్స్ను పగలగొట్టడమే ఈ ప్రక్రియ విధానం. తప్పనిసరి పరిస్థితుల్లో గాల్ బ్లాడర్ తొలగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డయేరియా, ఫ్యాట్ డైజెషన్లో ఇబ్బందులు, మలబద్ధకము, జాండీస్ వంటి సమస్యలు మొదట్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే సర్జరీ జరిగిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. డైజెషన్ చక్కగా జరగటానికి ఫైబర్ చాలా అవసరం అయినప్పటికీ సర్జరీ జరిగిన కొంతకాలం వరకు నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, మొలకలు, బ్రొకొలి, కాలీఫ్లవర్, క్యాబేజ్ మొదలైనవి తినటం తగ్గించాలి. సర్జరీ జరిగిన తర్వాత కూడా కడుపు నొప్పి తగ్గని పరిస్థితుల్లో కడుపులో వికారంగా ఉండటము, వాంతులు అవ్వటము, కళ్ళు మరియు చర్మం పసుపచ్చ రంగులోకి మారటము, సర్జరీ జరిగిన తర్వాత 2-3 రోజుల పాటు మోషన్ అవ్వకపోవటము లేదా కడుపులో గ్యాస్ బయటకు రాకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించి పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.